ఖడ్గమృగాలు అంతరించిపోతున్న విషయం తెలిసిందే. వీటి కొమ్ములను వివిధ రకాల ఔషధాలలో వాడుతూ ఉంటారు. దీంతో వీటి మనుగడకు కష్టం వచ్చింది. కనపడితే చాలు వాటి కొమ్ములను కోసుకొని వెళ్తున్నారు. వీటి కొమ్ములకు చైనాలో మంచి గిరాకీ ఉంది. అక్కడ ఈ కొమ్ములను చైనా సాంప్రదాయ ఔషధాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే తాజాగా వాయువ్య చైనాలో పురాతన దిగ్గజం ఖడ్గమృగాన్ని కనుగొన్నారు. పురాతన దిగ్గజం ఖడ్గమృగం కొత్త జాతి. భూమిపై నడవడానికి అతిపెద్ద క్షీరదాలలో ఒకటి వాయువ్య చైనాలో బయటపడింది. సుమారు 26.5 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించిన పారాసెరాథీరియం లింక్సియాన్ 21 టన్నుల బరువుతోంది. ఇది 4 పెద్ద ఆఫ్రికన్ ఏనుగులకు సమానంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొమ్ములేని జీవితల టెట్రాప్లను మేపడానికి 23 అడుగులుతోంది. ఇది జిరాఫీ కంటే పొడువుగా ఉంటోంది. గన్సు ప్రావిన్స్ లోని శిలాజాల నుంచి కనుగొన్నారు. కమ్యూనికేషన్ బయాలజీ జర్నల్లో ప్రచురించిన ఓ అధ్యయనంలో శాస్త్రవేత్తల శిలాజాల విశ్లేషణ ప్రకారం 2015లో వాంగ్జియాచువాన్ గ్రామానికి సమీపంలో కనుగొన్నారు. ఇది పూర్తిగా తెలిసిన ఇతర జాతులకి భిన్నమైన పూర్తి కొత్త జాతిని సూచించింది. ఒకప్పుడు పాకిస్తాన్లో నివసించే దిగ్గజ ఖడ్గ మృగాలతో ఈ కొత్త జాతికి దగ్గరి సంబంధం ఉందని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఇది మధ్య ఆసియా అంతటా ప్రయాణించిందని సూచించింది. ఇది వాయువ్య చైనా, భారత్, పాకిస్తాన్ ఉపఖండాల మధ్య స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే టిబెటన్ పీఠభూమి ఆ సమయంలో కొన్ని లోతట్టు ప్రాంతాలను కలిగి ఉండేదేమోనని సూచిస్తుంది. ఉష్ణ మండల పరిస్థితులు దిగ్గజ ఖడ్గమృగం ఉత్తరాసియాకి తిరిగి రావడానికి అనుమతించాయి. టిబెటన్ ప్రాంతం ఇప్పటికీ ఎత్తైన పీఠభూమిగా ఉద్ధరించబడలేదని సూచిస్తోంది అని ప్రొఫెసర్ డెంగ్ ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. ఖడ్గమృగాలు గ్రహం యొక్క అత్యంత ప్రసిద్ధ జంతువులలో కొన్ని. వాటి హల్కింగ్ ఫిజిక్స్, విలక్షణమైన కొమ్ములు కలిగి ఉంటాయి. పూర్వం ఖడ్గమృగాలను రక్షించడానికి చాలా తక్కువ చర్యలు చేపట్టారు. ఖడ్గ మృగాలు ఇటీవల ఇబ్బందులపై మరింత దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఖడ్గ మృగాలు సుమారు 50 మిలియన్ సంవత్సరాలకు పైగా భూమిపై ఉన్నాయి. ఆ సమయంలో ఖడ్గ మృగం జాతులు ఆఫ్రికా, ఆసియా మాత్రమే కాకుండా యూరప్ మరియు ఉత్తర అమెరికా అంతటా తిరుగుతున్నాయి. ఈరోజు కేవలం 5 జాతులు మాత్రమే ఉన్నాయి. అడవి ఖడ్గ మృగాలు కొన్ని దశాబ్దాలలో అదృశ్యమవుతాయి. వేటగాళ్లు ప్రతి సంవత్సరం వందలాది ఖడ్గ మృగాలను చంపడం కొనసాగిస్తే ఇది మొత్తం ప్రపంచానికి వినాశనకరమైన దెబ్బ మాత్రమే కాదు, అనేక జాతి ఆర్థిక వ్యవస్థలకు కూడా పర్యావరణ పర్యాటక మరియు ఫోటో సఫారీల ద్వారా ఖడ్గ మృగాల నుండి డబ్బు సంపాదించడం కొనసాగించవచ్చు. ఖడ్గ మృగాలు చాలా పెద్ద జంతుజాలం వలె వారి సుదీర్ఘ జీవిత కాలంలో చనిపోయిన దానికంటే చాలా సజీవంగా ఉన్నాయి. అవి వారి ఆవాసాలకు అందించే పర్యావరణ ప్రయోజనాల ద్వారా మరియు వేలాది డాలర్ల ద్వారా పర్యాటకులు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. వేటాడే ఖడ్గ మృగాల సంఖ్య క్షీణించడం వేట వ్యతిరేక పని ప్రభావం చూపుతోంది. అడవిలో చాలా తక్కువగా ఖడ్గ మృగాలు మనుగడలో ఉన్నందున వేటగాళ్లు తమ ఎరను గుర్తించడం కష్టమవుతోంది. అక్రమ వాణిజ్యాన్ని ఆపడానికి, ఖడ్గ మృగాలు సానుకూల భవిష్యత్తును కలిగి ఉండడానికి మరిన్ని చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.